రఘుపాల్ రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే వర్మ. వినుకొండకు బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి అసలు ఈ వినుకొండ ఎపిసోడ్ రాజకీయ పరంగా టర్న్ తీసుకుంటున్నదా, అక్కడ వ్యక్తుల మధ్య ఉన్న ఘర్షణలు దానికి దారి తీసిందన్నది వాళ్ళ వెర్షన్. అది తెలుగుదేశం వెర్షన్. వైసీపీ చనిపోయిన అతను అయితే వైసీపీ కదా, కాబట్టి తప్పకుండా. నిన్న మనం మాట్లాడినప్పుడే నేను చెప్పాను, జగన్ అక్కడికి వెళ్తాను అని ఒకసారి ప్రకటించాక బెంగళూరు నుంచి వచ్చి, అతను వెళ్ళటం అంటే ఖచ్చితంగా ఉద్రిక్తత, వివాదము, పోలీసులు, అనుమతి, దీనంతటికీ అసలే రిటర్న్ గిఫ్ట్ సంస్కృతి చాలా ఎక్కువగా ఉంది కదా. అంతకుముందు చంద్రబాబు వెళ్తానంటే ఏ ఆటంకాలు ఇన్ని జరిగాయో అవన్నీ మళ్ళీ పునరావృతం అవుతాయి కాబట్టి. సో జగన్ దీన్ని తీవ్రంగా అంటే ఇదివరకు ఓదార్పు యాత్ర చేస్తారని లేకపోతే మళ్ళీ జనంలోకి వెళ్తారని రకరకాలైన కథనాలు నడిచాయి. అవన్నీ ఎక్కువ భాగం ఊహాగానాలు లేకపోతే అంచనా ఊరికి అనుకోవడాలు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒక హత్య జరిగింది కాబట్టి వాళ్ళ కార్యకర్త సహజంగా పార్టీ అధ్యక్షుడు ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం, వాళ్ళకు ధైర్యం చెప్పడం, వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడడం, అధికారంలో ఉన్న వాళ్ళ మీద విమర్శ చేయడం, ఇదంతా జరుగుతుంది ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో. అందువల్ల దానికి ఆయన దానికి ఈ సందర్భాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగినట్టే ముందుగానే అసలు ఇది రాజకీయ హత్య కాదు, కేవలం వాళ్ళిద్దరి మధ్య ముఠాత వాళ్ళ తగాదాల్లో జరిగిందని దానికి అసలు రాజకీయ పేరే లేకుండా కూడా వార్తలు ఇచ్చిన పరిస్థితి. ఏదేమైనా కానీ అదేమి దాగదు కదా, రాజకీయంగా ఉండే బంధాలు రాజకీయంగా ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు వినుకొండ ఘటన అన్నది పోస్ట్ ఎలక్షన్ సినేరియోలో ఒక ముఖ్యమైన మరి ఒక ఘట్టం అవుతుంది. శాసనసభ ఏ విధంగా జరుగుతుందో అనుకోకుండా ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినటువంటి, అలాగే ఒక ప్రధాన ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన అంశం కూడా ఇప్పుడే రావడంతో ఈ జంట ఉద్రిక్తతలు, ఇదో జంట ఉద్రిక్తతల కథలాగా తయారైంది. వినుకొండ పల్నాడు ఇదంతా చూస్తేనేమో స్వతహాగానే అది కొంచెం ఫ్యాక్షన్ నేపథ్యము, ఉద్రిక్తతలు, గొడవలు ఇవన్నీ ఉండే ప్రాంతం కాబట్టి వినుకొండ, నరసరావుపేట, సత్యనపల్లి కొంతవరకు ఇప్పుడు అక్కడంతా కూడా జరుగుతున్నాయి. ఆ బెల్ట్ అంతా కూడా కాబట్టి ఎక్కడ జరిగితే ఎక్కువగా రగులుకుంటుందో అక్కడ ఈ రాజకీయ రణరంగం మళ్ళీ రగులుకున్నట్టు కనిపిస్తుంది. పోనీ ఎవరు తగ్గట్లేదు. అవును, తెలుగుదేశం వాళ్ళు కూడా ఎంతసేపటికి వాళ్లే చేశారన్నాను. ఇప్పుడు తాజాగా నేను వస్తూ చూస్తుంది సత్యనపల్లిలో గ్రామంలో ఇరుపక్షాలు కూడా కొట్టుకున్నాయని పోలీసులు, ఆసుపత్రి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే పెరుగుతుంది, కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనిపిస్తుంది. వీళ్ళు గెలిచిన అత్యుత్సాహంలో వీళ్ళు ఓడిపోయినటువంటి ఒక విధమైన దీంట్లో నిస్పృహలో వాళ్ళు ఎవరిది పై చేయి అన్న పద్ధతి కూడా మొదలైనట్టుగా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే, ఇది అవాంఛనీయం. బేసిక్గా నేను చెప్పింది ఉద్రిక్తత పెంచుకోవటం కంటే కూడా నువ్వన్నట్టు ఒక కొత్త ప్రభుత్వం కాస్త ప్రశాంతంగా ప్రారంభం కావటం, ఒక భిన్నమైన సంకేతాలు వెళ్ళటం అనేది అది రాష్ట్రానికి మంచిదై ఉండేది. ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వము ముఖ్యమంత్రి రాగానే ప్రజావేదిక కూల్చేశారు, విధ్వంసం మొదలైంది, గొడవలు ఎక్కువయ్యాయి, ఇది కదా జరిగింది. కానీ ఏదో ఒక విధంగా ఆ రోజు అక్కడ వైసీపీ ఆఫీసుకు వాటిని కూల్చివేయటంతో మొదలు పెడితే ఏదో రోజు ఒక వార్త, ఇవి కాకుండా చాలా దురదృష్టకరంగా చిన్నారుల మీద, మైనర్ బాలికల మీద అత్యాచారాలు, అదృశ్యాలు, శవాలు కనిపించకపోవడాలు, అధికారులు కూడా అదృశ్యం కావడాలు ఇట్లాంటివి. సో ఒక ఇవన్నీ అంత సరైన వాతావరణం కాదు. ఈ వాతావరణాన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. గుడ్ బిగినింగ్ వెల్ బిగన్ ఇస్ హాఫ్ డన్ అంటారు. సరిగ్గా మొదలైతే అది సగం పని అయిపోయినట్టే. ఇక్కడ పథకాల వరకు ఒక రెండు మూడు పథకాల్లో కొన్ని చర్యలు తీసుకున్నా, మళ్ళీ అక్కడ కూడా తప్పటడుగులు ఉన్నాయి. మళ్ళీ జీపీఎస్ అది ఎవరిచ్చారు, అమ్మఒడి మీద కొంత గందరగోళము, అస్పష్టత రావడానికి కారకులు ఎవరు, వైసీపీ మీద విమర్శ చేయొచ్చు, ఎదురుదాడి చేయొచ్చు, మీరేం చేశారు లేకపోతే మా మీకు అనే అర్హత లేదు ఇవన్నీ అనొచ్చు. కానీ అదే సమయంలో మరి చాలా అనుభవము, చాలా అవగాహన, స్పష్టతతో వచ్చిన ప్రభుత్వంలో ఎందుకు ఇవి జరుగుతున్నాయి ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో తొలి అడుగుల్లోనే కొంచెం చక్కదిద్దుకోవాల్సిన అవసరాలు కనిపిస్తున్నాయి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినట్లుగా అంత నరమేధం, అసలు దేశంలో ఎక్కడా లేనటువంటి దారుణమైన పరిస్థితి 45 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అన్నది, అది రాజకీయ పరంగా విమర్శ లేకపోతే అంత దారుణం జరుగుతుందా?
ఇప్పుడు అత ఆయన ప్రధానమంత్రి మోదీకి రాసినటువంటి లేఖలో 31 మంది హత్యకు గురయ్యారు, 37 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 2700 కుటుంబాలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాయి, ఇన్ని వందల ప్రైవేట్ ఆస్తులు, ఇన్ని వందల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి, ఇలాంటి జాబితా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు అక్కడక్కడ అక్కడక్కడ జరుగుతున్న మాట అయితే నిజమే, సంఖ్య ఖచ్చితంగా ఎంత. తెలుగుదేశం వాళ్ళు కూడా మా వాళ్ళు ఇది 10 హత్యలు 12 హత్యలు మా వాళ్ళు కూడా చచ్చిపోయారని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే కొంచెం దాడులు పరస్పరం చేసుకునేవి కూడా ఉన్నాయి. ఏదైనా ఒకటైతే నిజం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలించినంతకాలం అరాచకం తాండవిస్తోంది, ఎవరు బతికే పరిస్థితి లేదు, సామాన్యుడు నడి రోడ్డు మీదకి వచ్చేది లేదు, ఈ మాటలన్నీ వినపడ్డాయి మనకు. అది ఒక 3 ఏళ్ళ తర్వాత. ఇదేమో మొదటి రోజు నుంచి ఇప్పుడు ఆ లేఖలో రక్తం పారుతుంది, ఇంకెవరు రావడం లేదు, అది ఇదంటే ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది, ఒక అసహనం అయితే తాండవిస్తుంది. ఏం జరుగుతుంది, ఇది ఎందుకు ఇట్లా ఉంది అనే ఒక అనిశ్చితి మటుకు ఇటు వ్యాపార వర్గాల్లో, అటు సామాన్య ప్రజల్లో కూడా నెలకొన్న మాట మటుకు నిజం. ఒక ఉద్రిక్తత, కొంచెం ఒక విధమైన అభద్రత కనిపిస్తున్న మాట మాత్రం నిజం. అందులో ఇంకా వేరే అభిప్రాయం ఏం లేదు. దాన్ని ఇంకా వెంటనే రాక్షస, మాది రాక్షస పాలన అయితే నీది భూతాల పాలన అని ఎవడో ట్వీట్ పెడుతున్నాడు మొన్న సమాధానం. భూతాలు, దయ్యాలు, రాక్షసులు, పిశాచాలు, మీరు ఏ భాషన్నా వాడండి, కానీ సాధారణ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక ప్రశాంత పరిస్థితులు రావాలన్నమాటగా ప్రజలు కోరుకుంటారు. రెండవది ఎవరు రైటు, ఎవరు తప్పు, ఎవరు ఏ పార్టీ, ఎవరు ఎప్పుడు మారారు, ఎవరు ఎప్పుడు తప్పు చేశారు, దీనికంటే సామాన్య పౌరులు కోరుకునేది ఏంటంటే ఒక సాధారణ వాతావరణం ఉండాలి. అంటే వేరే విషయాలు, వాడి జీవిత సమస్యలే వాడికి ఉన్నాయి, అవి వదిలేసి ఇవి ఎక్కడ వాడు చేసుకుంటాడు. కాబట్టి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇది కేంద్రం చక్కదిద్దుతుందని నేను అనుకోవట్లేదు. అసలు కేంద్రాన్ని అడగడంలో అది ఐ థింక్ వీ క్లియర్లీ అది చాలా పొరపాటు, కేంద్రాన్ని అంత తొందరగా అడగటము. ఇంకోటి కేంద్రాన్ని ఏం అడుగుతావు, అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఇది. డబుల్ ఇంజన్ సర్కార్లో మీరు ట్రబుల్స్ను మీరు ఫిర్యాదు చేస్తే ఉపయోగం ఏముంది. మోదీ గారి సర్కార్ కాదని ఎవరంటారు, మాట్లాడితే చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా బీజేపీ కంటే ఎక్కువగా తరచూ ఎన్డీఏ అని, కేంద్రం అని, మోదీ హయాంలో అభివృద్ధి అని ఇవన్నీ చెప్తున్నారు కదా. కాకపోతే ఈ లేఖ రాయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి నాకు యాక్సెస్ ఉంది, నేను మోదీకి ఫిర్యాదు చేస్తానని ఒక మాట. అపాయింట్మెంట్ అంటారా, అపాయింట్మెంట్ మోదీ కనుక వెంటనే జగన్కి ఇస్తే అది పెద్ద రాజకీయమైన చిన్న ప్రకంపనం అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రులకే మోదీ అంత ఆలోచించి బీజేపీకి ప్రయోజనం ఆ సమయంలో అవసరమా కాదా మనకు తెలుసు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా కానీ, అంతకుముందు చంద్రబాబు కానీ, జగన్కు కొంచెం వచ్చే బాగానే దొరికేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అయితే ఆయన ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదా, అప్పుడు ముఖ్యమంత్రి జగన్కు ఆయన ఇచ్చారు. అవును, ప్రత్యర్థి కూటమికి చెందిన, ఏ కూటమికి చెందారు జగన్ అంతవరకు నిజమే. ఆయన అందులో లేరు, ఇందులో లేరు, కానీ మొగ్గు ఇటే ఉంది, ఇప్పటివరకు ఇచ్చిన మద్దతు ఇటే ఉంది, కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది,